హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి 2024 సంబంధించి తెలుగు పాఠ్యపుస్తకాల్లో భాగంగా 10వ తరగతి పాఠ్యాంశంలోని 12 పాఠాలను మరియు తెలుగు ఉపవాచకంలో ఉన్న ఇతిహాసమైన రామాయణానికి సంబంధించిన 6 కాండలు, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండకు సంబంధించిన సమాచారాలన్నీ కూడా గత వీడియోలలో పొందుపరిచాను. ఈ వీడియోలో పాఠ్యపుస్తకం చివరిలో ఉన్న పద విజ్ఞానంలో అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలతో పాటుగా పాఠ్య భాగాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను పాఠ్యపుస్తకంలో మనకు చివరన ఇచ్చారు. వాటి గురించి ఈ వీడియోలో చూద్దాము. మొదటగా అర్థాలు పద విజ్ఞానంలో భాగంగా ఆకారాది క్రమంలో ఇచ్చారు. ఈ అర్థాలను ఆ నుంచి బండిర వరకు వచ్చే అక్షరాల ప్రకారం ఇచ్చారు. దీంట్లో మొదటగా అంగన, అంగన అనగా స్త్రీ, అంబరం వస్త్రం, ఆకాశం అంతరాళం లోపలి భాగం, అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమానాలుగా ఇచ్చే ఇండ్లు భూములు, అనిందపూర్వం అపూర్వం ఇంతకుముందు లేనిది, అపూటం పూర్తిగా, అభిగరించు నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడము, అభిప్సితము కోరిక, అభ్యాగతుడు భోజన సమయమునకు వచ్చిన అతిథి, అర్ఘ్యపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు, అర్ధి యాచకుడు అడుగువాడు, అలతి కొద్ది, అలతి అంటే అర్థము, కొద్ది అని అర్థం, ఆకర్ణించు విను, ఆచరణ నడత, ఆర్ద్ర తడిసిన, ఆశ దిక్కు, ఆసర తోడు సహాయం అండ, ఇందుబింబం చంద్రబింబం, ఇడుట ఇచ్చుట, ఈవి అంటే త్యాగం అని అర్థం, ఉడుగు నశించు, ఉద్దండ గొప్ప పొడవైన ఎక్కువైన, ఉదాసీనత నిర్లిప్తత, ఉద్ధి జత కట్టు, ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నాలు చేసేవారు, ఉన్నతి అంటే ప్రగతి, ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు, ఉపాహారము అల్పాహారం టిఫిన్, ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళాపోషకులు, హెచ్చుతచ్చులు ఎక్కువ తక్కువలు, ఏకాగ్రత మనస్సును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం, ఏపు అతిశయం ఎక్కువ వికాసము, ఏరుతార్లు అంటే భేదాలు అని అర్థం, ఒక్క పచ్చరం ఒకే దుప్పటి అంతా సమానమనే అర్థంలో వాడతారు, వల్లదు గ్రహింపదు ఇష్టపడదు, ఔదల నడినెత్తి, కందెరుగని కల్మషం తెలియని, కడగండ్లు కష్టాలు తిప్పలు, కమలాసన కమలము వంటి ముఖము గలది స్త్రీ, కయ్య కాలువ, కర్దమం బురద అడుసు, కల్లోలం పెద్ద అల, కల్లోలం అంటే పెద్ద అల అని అర్థం, కుటిలవాజి అంటే కపటబుద్ధి కలవాడు మోసగాడు, కుబ్జ మర్రుగుజ్జు పొట్టివాడని అర్థం, కృపాణం కత్తి ఖడ్గం, కేళాకూలులు క్రీడా సరస్సులు, కైవారము చుట్టూర వంది స్తోత్రము, కొటారి ఎత్తైన చివరి, క్రతువు అంటే యజ్ఞము అని అర్థము. తర్వాత క్షేత్రము అంటే స్థలము పొలము, క్షోభ కలత, గంభీరం లోతైన, గర్జాట్టహాసం గంభీరమైన ధ్వని, గరిసే ధాన్యం భద్రపరిచే గదిని గరిసే అంటారము, గవిన్లు గుహలు, గీతిక చిన్న పాట, గుడిసెలు గుళికలు మందుబిల్లలు, గుమ్ములు ధాన్యాన్ని నిలువ చేసేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు, గుల్ల ఖాళీ చిన్న గంప, గోమయం ఆవు పెండ, గోముఖం అలుకుట, చతురంతయానం పల్లకి, చలువజోల చల్లని జోలపాట, చిత్తం మనస్సు, చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనస్సు, చిరుతగండు మగచిరుత,
చీరానికం అంటే వస్త్రముల సముదాయం. చుట్టుకుదురు చుట్టబట్ట. చెవువారిచ్చు శ్రద్ధగా విను. చేముట్టి చేతి పిడికిలి. ఛత్రము ఛత్రి గొడుగు. ఛాత్రులు విద్యార్థులు. జలజం జలజం అంటే తామర పువ్వు. జలధి సముద్రం. జాబు ఉత్తరం. జిగి కాంతి. జోదులు యోధులు. డుల్లు పడిపోవు చిక్కుకుపోవు. తండ్లాట బాధపడుట. తటాకం చెరువు. తప్పెట డప్పు. తరల చంచలమైన. తరల అంటే చంచలమైన అని అర్థము. తరువాత తావు చోటు జాగ. త్రీడించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు. తెరవ స్త్రీ. తేజము ప్రకాశము. దంష్ట్రలు కూరలు కూరపండ్లు. దప్తురం నమోదు పుస్తకం. దయిత భార్య. దస్తురుమాలు భుజాన వేసుకునే కండువ. దవీయసి దూరమైనది. దానవేంద్రుడు రాక్షసరాజు. ద్వా కవాటం ద్వారబంధం తలుపు దర్వాజా. దిగుడు దీపపుగూడు చిన్నగూడు. దుర్భరం భరింపరానిది. దుర్భరమంటే భరింపరానిది అని అర్థం. దూర్వాహులు దూర్వాహులు అంటే భారమును మోసేవి ఎడ్లు. దేవనది ఆకాశగంగ. దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి. దోయిలి దోసిలి. ధృతి ధైర్యం. నందనవనం ఇంద్రుని ఉద్యానవనం. నా దవీయసి దూరం కానిది. నిగమాంతము వేదాల చివరన ఉండునది ఉపనిషత్తు. నిరతము ఎల్లప్పుడూ. నిరయం ధృతి దుర్గతి నరకం. నీవారం ఒక విధమైన వరిధాన్యం. నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక. పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు. పక్షపాతము ఒక పక్షము వహించుట. పణం పంద్యం. పథం తొవ్వ మార్గం. పశువు నియోగించు. పరార్థులు పరుల ప్రయోజనం కోరువారు. పరివేష్టించి చుట్టుకొని. పసందు ఇష్టం. పసిడి చుట్టువము బంగారు గరిట. పాలిపెర గుర్తు చిహ్నం జాడ అని అర్థం. ప్రాయం ప్రాయం అంటే వయస్సు. పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత సుమారు 8 క్వింటాళ్ళు. పునర్నిర్మాణం తిరిగి నిర్మించడం. పురంద్రులు ఇల్లాండ్రులు. పూడువాము పింజరజాతికి చెందిన పాము. పేర్మి ప్రేమ గౌరవం. పొట్టాపతి ఆకలి బాధ. పోషాకులు పెళ్ళి బట్టలు. పౌరాణికుడు పురాణము తెలిసినవాడు చెప్పువాడు. పుల్లము విచ్చుకున్నది. బంకులు బంకులు అంటే ఇంటి ముందు ఎత్తుగా కట్టిన అరుగులు. బండజింకలు అంటే గబ్బిలాలు. బండారు పసుపు. బాక వాద్య విశేషం. బుగులు భయం. బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం. భరణం జీతం. భాగీరథి గంగ. బాసిల్లు ప్రకాశించు. భూతము ప్రాణి. మగ్దూరు అంటే వినయం అని అర్థం. మచ్చకంటి అంటే చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి. మట్టసము నిండైనది. మత్తగంధేబం మదజల సువాసనలు గల ఏనుగు. మాధూకరము ఇల్లు తిరిగి అన్నం సేకరించుకోవడం. మరాలము హంస. మల్లెవడి తిరుగబడి. మహామారి మసూచి అమ్మతల్లి. మహారవము పెద్ద చప్పుడు. మానితులు గౌరవింపబడినవారు. మాను చెట్టు. మానవకుడు బాలుడు పిల్లవాడు. మిత్తి మృత్యువు చావు వడ్డి. ముచ్చలు అంటే చెప్పులు. ముష్టి పిడికిలి. మెండు ఎక్కువ అధికం. మెరిమెన అంటే ఊరేగింపు మెరిచ్చు. మేన పల్లకి మ్యాన. మోతెబరి ధనిక రైతు. యశము కీర్తి. యాది చేసుకొను గుర్తుకు తెచ్చుకొను. రివాజు అంటే సంప్రదాయం. రేగడి బంకమన్ను. రొద చప్పుడు. రొంపి బురద. లంగించు దూకు. లగెత్తు పరుగెత్తు. లులితము చలించునది కదులునది.
లేతీగబోని, లేత తీగ వంటి శరీరము గల స్త్రీ. వక్త్రము ముఖం, వణిక్ పుంగవులు శ్రేష్ఠులైన వ్యాపారులు. వధాన్యుడు దాత. వనజనేత్రి, వనజనేత్రి అంటే తామర పువ్వులు వంటి కన్నులు గల స్త్రీ వనజనేత్రి. వర్షం, ఏడాది సంవత్సరం. వర్ణి బ్రహ్మచారి. వస వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలిక. వసుధ భూమి, వాంఛితము కోరిక. వాపురము జలప్రవాహం. వాంగ్మయం వాక్కులతో ప్రచురితమైంది, వాక్కులతో ప్రచురమైంది సాహిత్యం. వాజ్రేయ వజ్రతుల్యమైన. వాత్సల్యం పుత్రాదులయందు స్నేహభావం. వారి నీళ్లు, వార్ది సముద్రం. విక్రమము పరాక్రమము. విద్వత్తు, విద్వత్తు అంటే పాండిత్యము. విద్వాంసుడు పండితుడు. విప్రగృహం, విప్రగృహం అంటే బ్రాహ్మణుని ఇల్లు, బ్రాహ్మణుల ఇల్లు. విభావలి కాంతుల వరస. వీడు పట్టణము. వేడు ఎవడు. వైజయంతి విజయ చిహ్నము. విష్ణువు మెడలోని దండ. వైభాతికము ప్రాతకాలానికి సంబంధించింది. శక్రధనస్సు సింగిడి, ఇంద్రధనస్సు. శిలోంచ ప్రక్రములు శిలాప్రక్రములు. పొలాల్లో రాలిన కంకులో గింజలను ఏరుకొని తిని బతికేవాళ్ళు. ఊంచ ప్రక్రములు అంటే రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు. శిలాప్రక్రములంటే పొలాలో రాలిన కంకుల గింజలను ఏరుకొని బతికేవాళ్ళు. ఊంచ ప్రక్రములంటే రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలను ఏరుకొని జీవనం సాగించేవారు. షేరు అంటే ధాన్యమాన విశేషం, సుమారు 1.5 కిలోలు. షేరు అంటే శౌరి అంటే విష్ణువు. శౌరి అంటే ఎవరు, విష్ణువు. శ్రావణాభ్రము అంటే శ్రావణ మాసపు మేఘము. శ్రీకరము అంటే మేలు కలిగించేది. సంబంధించు సంధించుట ఎక్కుపెట్టు కూర్చు. సంబురాలు వేడుకలు. సంబురాలు అంటే వేడుకలు అనే అర్థము. సంయమి, సంయమి అంటే ఇంద్రియములను జయించినవాడు. సంరంభం వేగిరపాటు. సచీవులు మంత్రులు. సన్న హస్తాదులచే చేసే సంజ్ఞ. సన్నిధానం సమీపం ఆశ్రయం. సరళీకృత సులభంగా సులభతరంగా చేయబడిన. సవారి వాహనం. సాళ్ళు వరుసలు. సింపులు పేలికలు చింపులు. సీత తెల్లని. సీతపేండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములు. సీరపేండ్లు అంటారు. సూడిగములు గాజులు కడియములు. సొంపు అందం. సొంపు అంటే అందం. సౌదామణి, సౌదామణి అంటే మెరుపు. స్కందం అంటే కొమ్ము భాగం, కొమ్మ భాగం. హజర్ జవాబు, ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు. హర్మ్యము అంటే ఎత్తైన మేడ అనేవి అర్థాలు. తర్వాత పర్యాయ పదాలు, తర్వాత మనకి పర్యాయ పదాలు అనేవి ఇచ్చాడు. ఈ పర్యాయ పదాలను చూద్దాం ఇప్పుడు. పర్యాయ పదాలు, పర్యాయ పదాల్లో మొదటిది అండ. అండ అంటే ఆసరా తోడు అని అర్థం. అపూటం పూర్తిగా శాంతం. ఆలయం ఇల్లు గృహం. ఆశ ఇచ్ఛ ఇప్స కాంక్ష. ఉన్నతి వికాసం అభివృద్ధి ప్రగతి. కనకం బంగారం హేమం సువర్ణం. కుత్తుక గొంతు మెడ. కోవెల గుడి దేవళం. కృపాణము ఖడ్గము కత్తి. చిత్తము అంటే మనసు. చిత్తము అంటే మనసు హృదయం. జలధి, జలధి అంటే వార్ది సముద్రము. జలజము పద్మము కమలం. తారలు నక్షత్రాలు శుక్కలు. తొలి మొదటి ఆది. త్యాగం ఈవి ఈగి. దిశ దిక్కు కాస్ట. దేవాలయం గుడి కోవెల. పానుపు పరుపు పడక. పురాగా మొత్తం అంత. పొంకంగా సొంపుగా అందంగా. పొంకంగా అంటే సొంపుగా అందంగా అని అర్థం పర్యాయ పదాల్లో. పొలిమేర అంటే సరిహద్దు ఎల్ల. పోరాటం యుద్ధం సంగ్రామం సమరం. ప్రశంస పొగడ్త స్తోత్రం. బంగారం పసిడి పైడి పుత్తడి. బాట దారి మార్గం. బండనము యుద్ధము రణము. భర్త ధనువు నాథుడు పతి మగడు. భార్య
పత్ని, అర్ధాంగి, దయిత, దార, జయ. మిత్రుడు, స్నేహితుడు, చెలికాడు. వటువు, బ్రహ్మచారి. వడుగు, వర్ణి, ఉపనీతుడు. వర్షము, సంవత్సరము, ఏడాది. విప్రుడు, విప్రుడు అంటే బ్రాహ్మణుడు, భూసురుడు. విషాదం, బాధ, దుఃఖం. విష్ణువు, నారాయణుడు, కేశవుడు, దామోదరుడు. వెచ్చించు, ఖర్చు చేయు, వినియోగించు. వెన్నెల, జ్యోత్స్న, కౌముది, చంద్రిక. వేదండము, ఏనుగు, కరి, గజము. సంబురం, సంతోషం, ఆనందం. సొంపు, సోయగం, అందం. సంస్కరణ, బాగు చేయడం, చెడును రూపమాపడం. హాటకం, బంగారం, హొన్ను, కాంచనం, సువర్ణం, హేమం, కనకం. ఇవి పర్యాయ పదాలు. ఇప్పుడు నానార్థాలు చూద్దాం. ఇప్పుడు నానార్థాలు. అంబరం, వస్త్రం, ఆకాశం. ఆశ, కోరిక, దిక్కు. కనకం, బంగారం, ఉమ్మెత్త, సంపెంగ. కవి, కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి. కులము, వంశం, జాతి, ఈ శరీరం, ఇల్లు. గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది గురువు. తర్వాత ఘనము. ఘనము అంటే మేఘము, ఏనుగు, కఠినం, గొప్పది, గట్టి. చిత్రము అంటే అద్భుతరసం, ఆశ్చర్యం, చిత్తరువు, బొమ్మ. పద చమత్కారం. జీవనము నానార్థాలు. బతుకు, నీళ్లు, గాలి, ప్రాణం. పణం నానార్థము. పంద్యం, కూలి, వెల, ధనం. పేరు నానార్థాలు. నామధేయం, కీర్తి, అధికం, హారం. బాష్పము. బాష్పము కన్నీరు, ఆవిరి, ఇనుము. బుధుడు పండితుడు, బుధగ్రహం బుద్ధిమంతుడు. భీముడు ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు శివుడు. మిత్రుడు సూర్యుడు, స్నేహితుడు. రాజు ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు. వర్షము, వాన, సంవత్సరం, దేశం. సాహిత్యము కలయిక, వాంగ్మయం. సిరి సంపద, లక్ష్మి. స్కందము కొమ్మ, ప్రకరణం, సమూహం, శరీరం. హరి. హరి అంటే నానార్థాలు. విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి. క్షేత్రము నానార్థాలు. చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. ఇవి నానార్థాలకు సంబంధించిన సమాచారము. తర్వాత వ్యుత్పత్తి అర్థాలు. వ్యుత్పత్తి అర్థాలలో మొదటిది కృపాణం. కృపాణం అంటే దయను పోగొట్టునది కత్తి. కృపాణం అంటే కత్తి అని అర్థం. ఇంకో అర్థంలో దయను పోగొట్టునది కత్తి. గురువు. గురువు అంటే ఉపాధ్యాయుడు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవారెవరు? ఉపాధ్యాయుడు, గురువు. జలది అంటే సముద్రము. జలమును దీనిచే ధరింపబడును కాబట్టి సముద్రమైంది. త్రివిక్రముడు. త్రివిక్రముడు అంటే విష్ణువు. ముల్లోకములను ఆక్రమించినవాడు కాబట్టి విష్ణువు త్రివిక్రముడయ్యాడు. దాశరథి అంటే శ్రీరాముడు. దశరథుని పుత్రుడు శ్రీరాముణ్ణి దాశరథి అంటారు. నగరం అంటే పట్టణమని అర్థం. కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది పట్టణము, దానినే నగరం అంటారు. నీరజభవుడు. నీరజభవుడు అంటే బ్రహ్మ. విష్ణువు నాభి కలమునందు పుట్టినవాడు బ్రహ్మ కాబట్టి బ్రహ్మను నీరజభవుడు అంటారు. పారాశర్యుడు అంటే వ్యాసుడు. పరాశర మహర్షి కుమారుడైన వ్యాసునే పరాశరుడు అంటారు. భవాని అంటే పార్వతి. భవుని భార్య కాబట్టి పార్వతి, పార్వతీదేవిని భవాని అంటారు. వ్యుత్పత్తర్థం. తర్వాత భాగీరథి. భాగీరథి అంటే గంగాదేవి అని అర్థం. భగీరథునిచే తీసుకురాబడినది గంగ కాబట్టి గంగను భాగీరథి అంటారు. భానువు. భానువు అంటే సూర్యుడు. ప్రకాశించేవాడు కాబట్టి సూర్యుడిని భానువు అంటారు. భాష. భాష అనేది మాట. భాషింపబడినది మాట కాబట్టి దీన్ని భాష అని వ్యుత్పత్తర్థం పుట్టింది. ముని అంటే ఋషి.
మౌనంగా ఉండేవాడు ఋషి కాబట్టి ఋషిని ముని అనే ఉత్పత్తర్థంలో వాడతారు. వసుధ, వసుధ అంటే భూమి. బంగారమును గర్భమందు గలది భూమి, ఆ భూమిని వసుధ అంటాము. విష్ణువు, విష్ణువు అంటే విష్ణుమూర్తి. విశ్వమంతటా వ్యాపించి యుండువాడు విష్ణుమూర్తి కాబట్టి విష్ణువు అంటారు. హరుడు, హరుడు అంటే శివుడు. ప్రళయకాలమున సర్వమును హరించేవాడు శివుడు కాబట్టి శివుణ్ణి హరుడు అనే వ్యుత్పత్తర్థంలో వాడతాము. ఇక ప్రకృతి వికృతులు, ఇక ప్రకృతి వికృతులు. మొదటి పదం ప్రకృతి, తర్వాతి పదము వికృతిగా భావించాలి. దీంట్లో చూసినట్టయితే ఆధారం ప్రకృతికి, వికృతి ఆధారవు. ఆజ్ఞ ఆన, ఆశ్చర్యం ఆశ్చర్యవు. కథ కథ, కవిత కైత. కార్యం కర్జం, కావ్యం కబ్బం. దిశ దశ, ప్రయాణం పయనం. భాష భాష, భాషకి భాష. మృత్యువు, మృత్యువుని వికృతి పదము విమిత్తి. యోధులు జోధులు. యజ్ఞం జన్నం. విద్య విద్యే. శిఖ శిగ. శక్తి సత్తి. సముద్రం సంద్రము. సహజం సాజం. స్తంభము కంబము. హృదయం యద అనేవి ప్రకృతి వికృతులు. ఇక మన పాఠ్యాంశంలో మనకిచ్చిన మొత్తము 12 పాఠ్య భాగాలలో ఏమైనా మిసీలినీస్ అంశాలు ఉంటే వాటిలోని విశేషాంశాలని అన్నీ మనకు పాఠ్యభాగం చివరిలో ఇచ్చారు. దీంట్లో వీర తెలంగాణ అనే పాఠ్యాంశంలో కొంత సమాచారం ఇక్కడ ఇచ్చారు. కాపయ్య నాయకుడు, ఇతను క్రీస్తు శకం 1323 నుంచి 1369 వరకు ఓరుగల్లు కోట కేంద్రంగా చేసుకొని స్వాతంత్ర పోరాటం చేసినవాడు. మహాబలవంతుడైన ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లకు అధికారమును ధిక్కరించి స్వాతంత్రోద్యమమును లేవదీసిన ఘనత కాపయ్య ప్రోల నాయకులది. కాపనీడు లేక కాపయ్య నాయకుడు ముసునూరి నాయకుల వంశమునకు చెందినవాడు. కాపయ్య నాయకుడు తెలంగాణను మ్లేచ్ఛ పాలన నుంచి విముక్తి చేశాడు. కాకతీయుల తర్వాత ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పాలించాడు. ముసునూరి యుగం చరిత్రలో సువర్ణ ఘట్టాన్ని లిఖించాడు కాపయ్య నాయకుడు. ఇక తరువాత ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠ్యాంశంలో ఉన్న ముఖ్యమైన అంశాలను చూసినట్టయితే పలుకుబడి, పలుకుబడి అంటే మాట తీరు. ఉచ్చారణలో ఉండే విలక్షణత, దీన్ని యాస అంటారు. దీన్నే పలుకుబడిగా చెప్తున్నారు. తర్వాత నుడికారం, నుడికారం అంటే మాట ఎందలి చమత్కారం. ఏ భాష నుడికారం, ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి భౌగోళిక పరిస్థితులలో నుంచి ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలలో నుంచి ఉద్భవించింది. జాతీయం, జాతీయం అంటే జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్టుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతో వచ్చే అర్థం వేరు. ఉదాహరణకి చేతికి ఎముక లేదు అన్న జాతీయంలో పదాలకు నిఘంటు పరంగా ఎముక లేని చేయంటే కేవలం కండరాలు మాత్రమే ఉండాలి, కానీ ఈ జాతీయానికి ధారాళంగా దానమిచ్చే మనిషి అని అర్థం వస్తుంది. ఈ విధంగా పదాలకున్న వాచ్యార్థం పోయి, పదాలకున్న వాచ్యార్థం పోయి లక్ష్యార్థం రావడాన్నే జాతీయం అంటారు. కొట్టిన పిండి, తల పండిన, వీణుల విందైన, కబంధ హస్తాలు, అగస్త్య భ్రాత మొదలైన మరికొన్ని జాతీయాలను మనము ఇక్కడ ఇచ్చారు. తర్వాత దానశీలము అనే పాఠ్యభాగంలో మనకు దానశీలం అనే పాఠ్యభాగం మనకు పురాణ ప్రక్రియకు చెందిందని మనం పాఠ్యభాగ ప్రక్రియలో చూసాము. మన పురాణాలలో మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయని అక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ అష్టాదశ పురాణాల సమాచారం ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు చూద్దాము ఈ అష్టాదశ పురాణాలను, వీటికి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసినట్టయితే అష్టాదశ పురాణాలు. దీనిలో మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాగవత పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, వరహ పురాణం, వామన పురాణం, వాయుపురాణము, అగ్నిపురాణం, నారద పురాణం, పద్మపురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం అని ఇక్కడ 18 పురాణాలను ఇచ్చారు. ఈ 18 పురాణాలను మనకు శ్లోక రూపంలో చెప్పినట్టయితే మద్వయం, భద్వయం,
ఇక్కడ చూసినట్టయితే మనం ఒకసారి మధ్వయం అంటే మత్స్యపురాణము, మార్కండేయ పురాణాలను మధ్వయంగా చెప్తారు. బద్వయం అంటే భాగవత పురాణము, భవిష్య పురాణాన్ని బద్వయం అని చెప్తారు. అంటే మధ్వయం, మా లెటర్ పైన రెండు పురాణాలు ఉన్నాయి. తర్వాత బా లెటర్ పైన భాగవత పురాణం, భవిష్య పురాణాలు ఉన్నాయి. తర్వాత మధ్వయం అంటే మనకు మత్స్యపురాణం, మార్కండేయ పురాణం. బద్వయం అంటే భాగవత పురాణం, భవిష్య పురాణం. బ్రత్రయం అంటే బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. వా చతుష్టయం అంటే విష్ణు పురాణం, వరహ పురాణం, వామన పురాణం, వాయుపురాణం. ఈ నాలుగిటిని వా చతుష్టయంగా చెప్తారు. అనాపలింగ కుష్కాని అని అంటే ఆ అంటే అగ్నిపురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మపురాణం, లిం అంటే లింగపురాణం, గా అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. మధ్వయం, బద్వయం, భ్రాత్రయం, వా చతుష్టయం, అనాపలింగ కుష్కాని అని షార్ట్కట్ కోడ్లో ఈ అష్టాదశ పురాణాలను గుర్తుపెట్టుకుంటారు. తర్వాత శిబి చక్రవర్తికి సంబంధించిన కొంత సమాచారం ఇక్కడ మనకిచ్చారు. ఈ శిబి చక్రవర్తి గురించి చూసినట్టయితే శిబి చక్రవర్తి గొప్ప దాత, దయాగుణం గలవాడు. ఈయన దానగుణాన్ని పరీక్షించుటకు ఇంద్రుడు, అగ్ని డేగ పావురాల రూపంలో వచ్చారు. ఇంద్రుడు డేగ రూపము, అగ్ని పావురాల రూపంలో. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మనకు ఐడి కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు. ఈ ఐడి కార్డులో ఐడి అంటే ఇంద్రుడు డేగ, ఐడి అంటే ఇంద్రుడు డేగ రూపం. తర్వాత ఏపీ అంటే అగ్నిదేవుడు పావురం రూపం, అగ్నిదేవుడు పావురం రూపంలో. ఈ షార్ట్కట్ కూడా ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎవరు ఏ రూపంలో వచ్చారని అడిగినప్పుడు ఐడి ఇంద్రుడు డేగ రూపం, ఏపీ అంటే అగ్ని పావురం రూపం అని గుర్తుపెట్టుకోవచ్చు. పావురాన్ని డేగ నుంచి రక్షించడానికి శిబి తన శరీర భాగాన్ని కోసి ఆహారంగా ఇస్తాడు. తన శరీరాన్ని ఎంత కోసినా సమర్పించినా అది పావురం బరువుతో సరితూగదు. అప్పుడు శిబి ఆర్తరక్షణ ధర్మాన్ని పాటించి తననే ఆహారంగా అర్పించుకుంటాడు. అంతటి మహాదాత అయిన శిబిని కీర్తించి ఇంద్రాగ్నులు అతని తేజో శరీరాన్ని ప్రసాదించి ఆశీర్వదిస్తారు. తర్వాత కొత్త బాట అనే పాఠ్యాంశంలో నక్షత్రకుడు విశ్వామిత్రుని శిష్యుడి పేరే ఈ నక్షత్రకుడు. హరిశ్చంద్రుని వద్ద అప్పు వసూలు చేయడానికి విశ్వామిత్రునిచే నియమించబడ్డాడు. ఈ విషయమైన హరిశ్చంద్రుని ముప్పు తిప్పలు పెట్టాడు. ఎదుటివారి కష్టాలను పట్టించుకోకుండా పీడించేవాని విషయంలో ఈ జాతీయాన్ని వాడుతారు. మూలంలో లేని ఈ పాత్రను తెలంగాణ కవి అయిన గౌరన తన హరిశ్చంద్రోపాఖ్యానంలో మొదటిసారి ప్రవేశపెట్టాడు. నక్షత్రకుని పాత్రను ప్రవేశపెట్టిన వారెవరంటే గౌరన తన హరిశ్చంద్రోపాఖ్యానంలో నక్షత్రకుడి పాత్రను ప్రవేశపెట్టాడు. ఈ పాత్ర తెలుగు నాట చాలా ఆదరణ పొందింది. వస తాగిన పిట్ట అనే జాతీయాన్ని, వస అనే అంటే ఒక మొక్క. చిన్నపిల్లలకు మాటలు చక్కగా రావడానికి కొంచెం మోతాదులో దీన్ని రసాన్ని తాగిస్తారు. మోతాదు ఎక్కువైతే మాటలు ఎక్కువైతాయి. ఎక్కువగా మాట్లాడేవారి గురించి ఈ పదబంధాన్ని వాడుతారు. వెన్నెల మాసం శరదృతువు విశేషంగా వెన్నెలను కురిపించే కాలము. ఆశ్వయుజ, కార్తీక మాసాలు ఈ ఋతువునకు చెందినవి. ప్రత్యేకంగా కార్తీక మాసానికి వెన్నెల మాసంగా పేరు ఉంది. ఆసుపోయు అంటే బట్టలు నేసేవారు ఒడికిన దారాన్ని కుదురుకు చుట్టి ఆ తరువాత నేయవలసిన బట్ట పోగును అనుసరించి దారాలన్నీ వరుసలుగా అమర్చవలసి ఉంటుంది. అట్లా చేసేటప్పుడు ఆ పని చేసేవాడు ఒక కొన నుండి మరొక కొనకు తప్పక తిరగవలసి ఉంటుంది. ఈ పనికి ఆసుపోయడం అనే పేరు. ఇట్లా విరామం లేకుండా తిరిగిన తోవనే మళ్ళీ మళ్ళీ తిరగడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. తర్వాత అలుగు చెరువు నిండిన తరువాత మత్తడి అవుతుంది. ఆ తర్వాత ఉబికి బయటికి వచ్చే నీళ్లు కాలువ అవుతుంది. దీనిని అలుగు అంటారు. ఈ క్రమాన్నే చెరువు నిండింది, మత్తడి దూకింది, అలుగు పారుతుంది అని అంటారు. అలుగు చెరువు కట్టకు రక్ష. ఎక్కువైన నీళ్లు దీని గుండా బయటికి పోవడం వల్ల చెరువు కట్ట తెగకుండా రక్షింపబడుతుంది. ఇక తర్వాత నగర గీతం అనే పాఠ్యాంశానికి సంబంధించిన కొంత సమాచారాన్ని మనకిక్కడ ఇచ్చారు. నగర గీతం అనే పాఠ్యాంశంలో పద్మవ్యూహం
మహాభారతంలో ఈ మాట ఉంది. బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా శత్రువును బంధించే యుద్ధ వ్యూహం, దాన్నే పద్మవ్యూహం అంటారు. ఇది భారతంలో అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని వీరమరణం పొందాడు. ఎవరైనా తమ శత్రువులు పన్నిన సంక్లిష్టమైన ఉచ్చులో పడినట్టయితే అతడు పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు అని అనే సందర్భంలో దీనిని వాడుతారు. తర్వాత భాగ్యోదయము. ఈ భాగ్యోదయం అనే పాఠ్యాంశంను చూసినట్టయితే దీంట్లో దేవదాసి అనే వ్యవస్థ ఉంది. ఆలయాల్లో నృత్యం చేస్తూ ఆలయ సేవకి అంకితమైన వాళ్ళను దేవదాసీలుగా పిలిచేవారు. ఈ దేవదాసి వ్యవస్థ చాళుక్య కాలంలో ఉన్నట్లు తెలుస్తుంది. కాలక్రమంలో దేవదాసీలు చిన్నచూపుకు గురైనారు. అనేక ఉద్యమాలు నిరసనల కారణంగా ఈ వ్యవస్థ లేకుండా పోయింది. ఇక తర్వాత పాఠ్యాంశము, పదవ పాఠ్యాంశము, గోలకొండ పట్టణము. బురుజు. కోటగోడ యందు దిబ్బ శత్రు రక్షణ దృష్టిలో ప్రత్యేకంగా చేపట్టిన నిర్మాణాన్ని బురుజ్ అంటారు. ఇక్కడ నుండి శత్రువుల కదలికలను గమనించవచ్చు. శత్రువులపై దాడి చేసే సందర్భంలో ఇక్కడ ఫిరంగలను పెట్టి కాలుస్తారు. ఇబ్రహీం కుతుబ్షా. ఇబ్రహీం కుతుబ్షా గోల్కొండ పట్టణంకు సంబంధించి ఇబ్రహీం కుతుబ్షా. ఈ ఇబ్రహీం కుతుబ్షా 1550 నుంచి 1580 సంవత్సరాల మధ్య గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించాడు. మాలిక్ ఇబ్రహీం కుతుబ్షాహి రాజు. జన వ్యవహారంలో మల్కీబరామ్గా సుప్రసిద్ధుడు. పరిపాలనా దక్షుడు. తెలుగు భాష పట్ల మమకారాన్ని ప్రకటించాడు. తెలుగు కావ్యాన్ని అంకితం పొందిన తొలి ముస్లిం రాజు ఇతడే. గోల్కొండ రాజ్యంలో ఉద్యోగి సారంగు తమ్మయ్య తన తపతీ సంవరణోపాఖ్యానాన్ని ఇబ్రహీం కుతుబ్షాకు అంకితం ఇచ్చాడు. ఈ రాజు 1570లో పురాణపూల్ను నిర్మించాడు. తర్వాత రాజు కులీ కుతుబ్షా. 1580 నుంచి 1612 సంవత్సరాల మధ్య గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించిన కుతుబ్షా హైదరాబాదు నగర నిర్మాత, చక్కని కవి. హైదరాబాదు ప్రాంతాన్ని ప్రత్యేకమైన దక్కనీ హుర్దును ప్రోత్సహించాడు. ఆ మాండలికంలో దాదాపు 1800 పుటల కవిత్వాన్ని రచించాడు. తెలుగులోనూ కవిత్వాన్ని రచించినట్టు చెబుతారు, కానీ అవి లభ్యం కావటం లేదు. మేనా. మేనా అంటే పెళ్లి ఊరేగింపు వాహనాలలో ఇది ఒకటి. ఇది పల్లకి వలనే ఉంటుంది, కానీ పల్లకి అంత సున్నితమైనది కాదు. మోటారు వాహనాలు లేని రోజుల్లో వధూవరులను ఇందులో కూర్చుండబెట్టి మనుషులు మోసేవారు. దీనిని మేనా అంటారు. హొన్ను తర్వాత పదము. హొన్ను. హొన్ను అంటే గోల్కొండ కుతుబ్షాహి రాజ్యంలో ప్రధానమైన నాణెం పేరు హొన్ను, కరెన్సీ కాయిన్. ఇది బంగారు నాణెం, గోల్డ్ కాయిన్. విదేశీయులు దీన్నే పెగోడా అనేవారు. ఈ హొన్నునే విదేశీయులు పెగోడా అని పిలిచేవారు. భిక్షాపాఠంలో మాధుకరము అంటే మధుకర వృత్తి అంటే తుమ్మెదలు పూలలోని తేనెను గ్రహించినట్టుగా గృహస్థుల ఇండ్ల నుంచి భిక్షను గ్రహించడం మాధుకరము అనే అర్థంలో ఉపయోగించారు. ఇక తర్వాత పాఠ్యాంశమైన భూమిక పాఠ్యాంశంను చూసినట్టయితే హైదరాబాదు రాజ్యం. ఇక్కడ హైదరాబాదు రాజ్యం 1724 సంవత్సరంలో అసబ్జాహి వంశీయుడైన నిజాం ఉల్ముల్కు ఈ రాజ్య స్థాపకుడు. ఇతడు మొఘలాయి చక్రవర్తుల అత్యంత విశ్వాసపాత్రుడు. హైదరాబాదు రాజ్యాన్ని హైదరాబాదు సంస్థానం అనే పేరుతో వ్యవహరించేవారు. 7 నిజాం వంశీయులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. రాజ్యంలో ప్రస్తుతం తెలంగాణతో పాటు నేటి కర్ణాటకలోని 3, మహారాష్ట్రలోని 5 జిల్లాలు కలిసి హైదరాబాదు రాజ్యంలో భాగంగా ఉండేవి. తెలంగాణ రైతాంగ పోరాటం. వందలాది ఎకరాలు కలిగిన భూస్వాములు వారికి అండదండలు అందించిన నిజాం ప్రభుత్వంపై రైతులు చేసిన పోరాటం ఇది. చారిత్రాత్మకమైన ఈ పోరాటం 1946 నుంచి 51 సంవత్సరాల మధ్య కొనసాగింది. భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం పేద రైతులు చేసిన ఈ సాయుధ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. తర్వాత దేవిడి. దేవిడి అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దేవిడి అంటే నిజాం పాలన కాలంలో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలను దేవిడీలు అనే పేరుతో పిలిచేవారు. ఇవి పెద్ద భవంతులు. వీటిలో సంస్థానాలకు చెందిన సంపన్నులు నివసించేవారు. హైదరాబాదు పాత నగరంతో పాటు తెలంగాణలోని పలు పట్టణాలలో పాతబడిన దేవిడీలు మనకి కనిపిస్తాయి. పాందాన్. పాందాన్ అంటే తాంబూలాన్ని వేసుకునేవారు. తమలపాకులతో పాటు సున్నము, కాచు, పోకలు, ఇతర సుగంధ ద్రవ్యాలకు ఒక చిన్న పెట్టెలో సరిద్ది పెట్టుకునేవారు. దానిని పాందాన్ అనే పేరుతో వ్యవహరించేవారు. ఇది పాందాన్ అనేది ఉర్దూ పదం. కోహినూర్. కోహినూర్ అంటే కుతుబ్షాహిల ఖజానాలో ఉండేది ఈ కోహినూరు వజ్రం. ఈ వజ్రం బరువు 750 ఇంగ్లీష్ల క్యారెట్లు.
నిర్ధారించారు, ఇంగ్లీష్ క్యారెట్లుగా నిర్ధారించారు. కోహినూరు వజ్రం ప్రపంచంలోని వజ్రాల చరిత్రలో ఇది అత్యంత విలువైనది, విశిష్టమైనది. కోహినూరు వజ్రం ఇది తెలంగాణ ముద్రించిన 10వ తరగతి పాఠ్యాంశం వెనక ఉన్న పాఠ్యభాగ విశేషాంశాలు, అదేవిధంగా పాఠ్యభాగంలో ఉన్న ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, అదేవిధంగా అర్థాలకు సంబంధించిన పద విజ్ఞానానికి చెందిన పూర్తి సమాచారం. దీనితో 10వ తరగతి పాఠ్యాంశము ఫస్ట్ మొదటి అట్టపైన ఉన్న తెలంగాణ అనే గేయం నుంచి మొదలుకుంటే 10వ తరగతి పాఠ్యాంశం మొత్తము పూర్తిగా ఈ వీడియోతో పూర్తయింది. నేను ఈ వీడియోకు 10వ తరగతికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఒకే లింక్లో వచ్చే విధంగా ఫార్మాట్ తయారు చేసి మీకు వాట్సాప్లో అందిస్తాను, గ్రూప్లలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను డిఎస్సిలో ప్రిపరేషన్లో భాగంగా చేసే స్కూల్ బుక్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో, నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియో అప్లోడ్ చేయగానే ఈ రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో డిఎస్సి JLDL అనే ఫోల్డర్లో నేను సేవ్ చేశాను. ఎవరైనా చూడకుంటే దాంట్లో వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.